వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము తమలపాకులతో బజ్జీలు తయారు చేస్తాము. ఎప్పుడు మనం తయారు చేసే మిర్చి బజ్జీలే కాకుండా ఈ విధంగా తమలపాకులతో కూడా బజ్జీలు చేసుకోవచ్చు. ఈ విధంగా ఈవినింగ్ టైం టీ టైం స్నాక్స్ లాగా కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి తమలపాకు బజ్జీలు. ముందు వీటిని శుభ్రంగా కడిగి తుడుచుకొని చివర్లు కట్ చేసుకోవాలి తమలపాకులవి. ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలండి. అన్ని తమలపాకులను ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాము. చివర్లు ఈ విధంగా చివర్లన్నీ కట్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లో 1 కప్ శనగపిండి వేసుకుందాము. 1 కప్ శనగపిండికి 2 స్పూన్స్ బియ్యం పిండి వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వాము వేసుకోవాలి. 1/4 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాము. కారం 1/4 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. మంచి కలర్ కోసం 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత చిట్టికడి వంట సోడా వేసుకుందాము. ఇవన్నీ వేసుకొని ఇవన్నీ మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ చిక్కగా కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ పోయేది నీళ్ళు, కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. పిండిని మరీ లూజ్గా కాకుండా, మరీ గట్టిగా కాకుండా మామూలుగా కలుపుకోవాలి. పిండి ఈ విధంగా మరీ లూజ్గా కాకుండా, మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా కలుపుకోవాలి. స్టవ్ పైన డీప్ ఫ్రై ఆయిల్ పెట్టుకుందాము. మనం బజ్జీలు వేసేటప్పుడు తమలపాకులను ఈ విధంగా మడతబెట్టైనా వేసుకోవచ్చు, లేదా ఈ విధంగా చుట్టి కూడా వేసుకోవచ్చు, లేదా ఈ విధంగా ముంచి అయినా వేసుకోవచ్చు. నేను ఈ విధంగా మడతబెట్టి ముంచి వేస్తున్నాను. పిండిలో ఆయిల్ వేడైంది, తమలపాకు బజ్జీలు వేసుకుందాము. ఆయిల్లో ఆయిల్లో మనకు ఎన్ని పడతాయో అన్ని వేసుకోవాలి. ఆయిల్లో అటు ఇటు తిప్పుతూ వేయించుకోవాలి. తమలపాకు బజ్జీలు ఆయిల్లో చక్కగా ఫ్రై అయ్యి ఆయిల్లో నుంచి తీసేస్తాము. ఒక ప్లేట్లో వేసుకుందాము. ఈ విధంగా కూడా ఉంచుకోవచ్చు. రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన తమలపాకులను బజ్జీలుగా ఆయిల్లో వేసుకుందాము. తమలపాకు బజ్జీలు చేయడం కంప్లీట్ అయింది. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. తమలపాకు బజ్జీలు చేయడం కంప్లీట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోల కోసమే గీతా కిచెన్ని చూడండి.